చేశారని చెప్పలేదు. సో మొత్తానికి కనుక చూస్తే ఈ ఈ ఈ సచివాలయాల మీద పసుపు రంగులు అప్పుడే వేయటం మొదలు పెట్టారా? బ్రహ్మనాయుడు గారు ఒకటి కాదు ఒక మూడు నాలుగు పాయింట్స్ ఇప్పుడు వారు ఎవరైతున్నారు, అందుకే నేను క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఇప్పుడు వైసీపీకి ఉండే ఎమ్మెల్యేల పరిస్థితి గత సభకి ఇప్పుడుకి చూస్తే, ఇప్పుడు మన సోదరుడు దాదాపు 15 మందికి సరిపోయిన ప్రశ్నలు ఈయన ఒక్కరే అడగాల, అంత తగ్గిపోయింది వాళ్ళ నెంబర్. అందుకనే జగన్ గారు పక్కన పెడితే 10 x 15 150 అంటే మీరు పాత అకౌంట్ ఏదైతే ఉందో వారు ఒక్కొక్క ఎమ్మెల్యే 15 మంది ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలు అడగాలి. దీపక్ రెడ్డి గారు ఎలాగా కూటమి కట్టారు కాబట్టి డిబేట్ లో కూడా నలుగురు ఉంటారు మీరు, అటు బీజేపీ ఇటు జనసేన అటు మీడియేటర్. ఇప్పుడు మీరు అధికారంలో వచ్చినప్పుడు ఇదే పరిస్థితి, ఏది ఫస్ట్ వారం రోజుల్లో మేము అపోజిషన్ అయ్యుంటే మీరు ఏ విధంగా అప్పుడు మాట్లాడినారు? ఇప్పుడు చూడండి, నేను మీరు వాడిన పదజాలము, మీరు అప్పుడు చేసిన విధంగా నేను చేయట్లేదు, చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను. ఇది సంస్కారం అంటే రాజకీయంలో మీ వాళ్ళకి అప్పుడు లేని దానికే ప్రజలు మీకు ఇది చూపించినారు. ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్స్ రీసెంట్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడి గారు కూడా మంచి మంచి సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడాడు సార్. అయ్యన్న పాత్రుడి గారు కూడా కౌంటర్ ఇస్తారు. మీరు వినండి, ఒక సెకండ్ ఓపిక పట్టండి, వినండి. మీరు ఇచ్చిన మీరు చెప్పిన 5 పాయింట్లకి ఫస్ట్ మీరు ఏమన్నారు, అక్కడ ఇన్ఛార్జ్కి బాధ్యత ఇచ్చినారు అని చెప్పి మీరు ఒక అలిగేషన్ చేశారు. మీకు గుర్తుందా, గతంలో మన ఇప్పుడు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ధర్నా చేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేసి 3 రోజులు ఆఫీసులు ముందు, అంటే ఎమ్మెల్యేగా నన్ను పిలవకుండా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్కి ఇచ్చినారు అని చెప్పి వారు చేసింది మర్చిపోయినారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్కూల్కి ఏదో ఒక పెయింట్ వేసినాము అని అన్నారు. అది ఎవరో వేసినారు అని, అది వేసినారు లేదో కూడా మనకు తెలియదు. మీరు మాత్రము అఫీషియల్ గా 3,000 కోట్ల పైన ఖర్చు పెట్టి మీ రంగులు గవర్నమెంట్ బిల్డింగ్ లకి వేసింది వాస్తవం కాదా? మీరు ఈ రోజు మాట్లాడుతుంటే మళ్ళీ రిమూవ్ చేసినట్టున్నారు వారు. ఎస్ ఎస్ అండి, అంటే నేను చెప్తా ఉన్నా ఎంత తమాషగా ఉంది చూడండి మన సోదరుడు ఆర్గ్యుమెంట్స్. బిఎస్సి గురించి మాట్లాడినారు, అయ్యా 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి జాబ్ క్యాలెండర్ సంగతి డిఎస్సి సంగతి పట్టించుకోకుండా 5 రోజుల లోపల చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాంతో కూడా మీరు వంకలు పడుతున్నారు అని అంటే మీ పరిస్థితి ఏందో అక్కడే అర్థం చేసుకోవచ్చు. మళ్ళా మా మీద దాడులు చేస్తున్నారు అని అన్నారు. అయ్యా మీకు గుర్తుందా, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో పలనాడు ఏరియాలో 2 నెలలు ఇల్లు వదిలిపెట్టి ఊర్లు వదిలిపెట్టి పరిగెత్తుకొని పోతే వాళ్ళకు ఒక శరణార్థుల శిబిరం లాగా చంద్రబాబు నాయుడు గారు పెట్టే మేము అసెంబ్లీ ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో 2,400 కేసులు కేసు వైజ్ లిస్ట్ రాసి అసెంబ్లీలో దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పిస్తే ఒక్క దానికి కూడా పట్టించుకోలేదు. ఇది మీకు గుర్తుందా అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఏదో అధికారులను మార్చేస్తా ఉన్నారు అని చెప్పి మరి ఇంకోటి మాట్లాడారు. అంటే మీరు మొన్న ఇంతకు ముందు అధికారంలోకి మీరు వచ్చినప్పుడు మీరు గతం టీడీపీలో ఉండే వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తున్నారా, మీరు మార్చలేదా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అది ఎవరైనా చేసేదే, గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుద్ది. కరెక్టే, కానీ మన సోదరుడు 1 to 15 లెక్కేసుకొని ఏదేదో అలిగేషన్స్ చేస్తా ఉండరు. సో మీ పరిస్థితి మీరు చేసిన వాటికి చూసుకుంటే ఈ రోజు ఏ ఒక్కటి కూడా మీరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అన్ని తప్పులు చేశారు, వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు, బ్రిటిష్ పరిపాలనలో చేసిన దానికన్నా ఎక్కువ దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు రెడ్డి అట్ లాస్ట్ రెడ్లు రెడ్లు అని మీరు అంటారు కదా, ఆ రెడ్లు కూడా మిమ్మల్ని వదిలిపెట్టేసినారు ఈ ఎలక్షన్ లో. ఎందుకు అని అంటే మా ఎస్సీలు మా బీసీలు అని అంటాడు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, మా చేత డబ్బులు ఖర్చు పెట్టించి మమ్మల్ని ముంచేసినాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి రెడ్లు కూడా మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నారు ఆ పాలేగాళ్ళు ఒక 4 5 తప్ప. ఇది మీ పరిస్థితి నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ అయిన కొన్ని వారం రోజుల్లో నుంచి నేను చెప్తా ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఇదే కాబోతా ఉంది అని. అంటే వైసీపీలో రిప్రజెంటేటివ్స్ అందరూ నన్ను తిడతా ఉండేవారు, ఈ రోజు జరిగింది అది వాస్తవమే కదా. సో ఈ రోజు మళ్ళా చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితి ఈ రోజు కేసీఆర్ పార్టీకి తెలంగాణలో జరిగిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జరగబోతా ఉంది. రేపు ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల ఈ కేసులు ఎప్పుడు జరుగుతాయో, మీలాగా దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టించి రాత్రి రఘురామ కృష్ణం రాజు గారిని తీసుకోబోయి కొట్టే పనులు మేము చేయము. కోర్టు ద్వారా లీగల్ యాక్షన్ తీసుకొని వారు మళ్ళా జైలుకి పోయిన తర్వాత మీ పార్టీ మూతబడిపోద్ది. దీపక్ రెడ్డి గారు ఇంకొక అంశం కూడా ఇక్కడ,
ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగతా 10 మంది శాసనసభ్యులు. సో వీరిలో ఎవరైనా పక్క చూపులు చూసేటువంటి పరిస్థితి ఉందా? గతంలో కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీతో కొంతమంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా తీసుకునే అవకాశం ఉండదేమో, ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఢిల్లీ అధిష్టానం నిర్ణయం అని కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం ఈ డిస్కషన్ వచ్చిందండి. క్లారిటీతో చెప్తా ఉండను, వాళ్ళని ఎవరిని మేము ఆహ్వానించాము వస్తానన్నా తీసుకోము, మా సైడ్ నుంచి క్లారిటీ అది. కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి పోగానే ఆ వైఎస్ఆర్ పార్టీ అనే పడవ మునిగిపోబోయే పరిస్థితిలో ఆ 10 మంది ఎమ్మెల్యేలకి మా పరిస్థితి ఏంది, ఇది మునిగిపోతా ఉంది, ఈ నుంచి మనం దుంకేయకపోతే మనం కూడా సముద్రంలో కలిసిపోతాము అని భయపడి వాళ్ళు దుంకేస్తారు. అది రేపు రాబోయే పరిస్థితి. అంటే ఇప్పుడు వారిలో, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం వారిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కూడా ఉంటారని అంటున్నారా? నేను అట్లా అనుకోలేదు. చంద్రశేఖర్ గారు ఆ పరిస్థితి మునిగిపోతున్నప్పుడు పడవ అక్కడ ఉంటే ఆయన మునిగిపోతాడు. ఎవరన్నా చనిపోవాలని అనుకోరు కదా, ఎందుకంటే సముద్రం మధ్యలో పడవ మునిగిపోతా ఉంటే మనం బతకాలా అని చెప్పి దుంకేస్తారు కదా. సో అట్లే దుంకేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. చంద్రశేఖర్ గారు.